दिस इज डॉक्टर कविता विनय कुमार नेनु ओक डेंटल सर्जनी प्रोफेशनली मा सर वच्चेसी T3 बैच लो चेसारु नेनु T5 बैच लो चेसानु मा सर T3 बैच लो चेस्तुन्नप्पुडु ओपेन गा चेप्तुन्नानु అస్సలు ఒప్పుకోలేదు మెడిటేషన్ వద్దు ఏం వద్దు ఊరికే తిని ఉందాము అని అన్నాను నేను ఎంత అపోజ్ చేశానో అంత బౌన్స్ బ్యాక్ అయ్యి నేను అంత జ్ఞానం వచ్చేసింది అన్నమాట నాకు ఆటోమేటిక్గా నా అంతలు నేనే నేను T5 బ్యాచ్లో జాయిన్ అవుతాను అని మా సార్కి చెప్పే విధంగా నా మైండ్ అనేది మారిపోయింది అన్నమాట ఐ జస్ట్ కేమ్ ఇన్ టు దిస్ గుడాకేశ బికాస్ ఆఫ్ నో రీజన్ అండ్ ఐఎమ్ నౌ బీయింగ్ హ్యాపీ విత్ నో రీజన్ ఆనందంగా ఉండాలని అంటాడు సార్ ఎప్పుడు బీయింగ్ ఇన్ అ బ్లిస్ఫుల్ స్టేట్ ఈజ్ అ ఓన్లీ సర్వీస్ రెండర్డ్ టు దిస్ యూనివర్స్ అని సార్ కొటేషన్ చెప్పారు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడమే మనం ఈ విశ్వానికి చేసే అతి గొప్ప సేవ ఈ ఒక్క లైన్ విని నేను ఇన్ని రోజులు ఎందుకు ఇంత బాధపడ్డాను ఊరికే ప్రతి చిన్న విషయానికి ఏడుపు అనేది వచ్చేది అన్నమాట ఆ ఏడుపు అనేది అక్కడి నుంచి కథం అన్నమాట క్లోజ్ సో అప్పటి నుంచి ఆనందంగా ఉండడం అలవాటైపోయింది ఇంకా హ్యాబిట్ అన్నమాట ప్రతి విషయం పాజిటివ్ థింకింగ్ అనేది బాగా అలవాటైపోయింది అంటే రోజు రోజుకి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క మాస్టర్ నుంచి వర్క్షాప్స్ అటెండ్ అవుతున్న కొద్దీ ఆత్మజ్ఞానం అనేది పెరుగుతూ వచ్చి రోజు రోజుకి మనలో ఒక డెవలప్మెంట్ అనేది మనకు సెల్ఫ్గా తెలుస్తూ ఉంటుంది మనకు మనం చెక్ చేసుకుంటూ ఉంటాం కదా అలా చెక్ చేసినప్పుడు అప్పుడు అలా ఉన్నాము ఇప్పుడు ఇలా ఉన్నాము అనేది క్లియర్గా తెలుస్తుంది మనకు అది ఎలా తెలుస్తుంది అని అంటే గుడాకేశ సాధన చేస్తూ ఉంటూ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నప్పుడే తెలుస్తుంది అన్నమాట మధ్యలో నాకు బ్రేక్ అయింది ఒక 65 డేస్ తర్వాత నాకు బ్రేక్ అయింది ఆ బ్రేక్ వచ్చినప్పుడు సాధన ఉన్న రోజులు వేరే ఉండే సాధన లేని రోజులు వేరే ఉండే అంటే మోర్ సాధన అండ్ లెస్ సాధన ఎంత ఎక్కువ సాధన ఉంటే అంత ఎనర్జెటిక్గా అంత యాక్టివ్గా ఉండేదాన్ని సాధన అనేది తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా డల్ ఫీలింగ్ అని ఇంట్లో కానీ యాక్టివ్నెస్ అనేది తగ్గిపోయేది ఆటోమేటిక్గా అప్పుడు ఇంకా నేను చెక్ చేసుకునేదాన్ని అసలు ఎందుకు డల్గా ఉన్నాను హ్యాపీగా ఉండాలి కదా అని అప్పుడు చెక్ చేసుకునేటప్పుడు నేను సాధన చేయలేదు నేను ఆలోచన రహిత స్థితి అనేది మిస్ అవుతుంది అనేది ఊరు ఎప్పుడు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండేదాన్ని అట్లా చేసుకుంటూ రోజు రోజుకి డెవలప్మెంట్ అనేది నేను ప్రోగ్రెస్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను ఇప్పటివరకు కూడా